హాయ్ ఫ్రెండ్స్, ఇనయ బయటికి ఎందుకు వెళ్ళిపోయింది అని మనం కారణాలు వెతుకుతూ ఉన్నప్పుడు ఒక కారణం బలంగా ఏమనిపించిందంటే, ఆర్జీవీ ఇనయ ఇద్దరూ కలిసి ఏదో డ్యాన్స్ చేశారట కదా ఒక పబ్బు లోపల, ఆ డ్యాన్సును ఎదుటి పార్టిసిపెంట్స్ తాలూకు పిఆర్ టీమ్స్ ఈ వారం విపరీతంగా వైరల్ చేశారు. చూశారా ఇనయ ఆర్జీవీ ఎలా డ్యాన్స్ చేస్తున్నారో అని చెప్పి వైరల్ చేశారు. అలా ఇనయ ఓట్లకు గండి కొట్టడానికి ప్రయత్నం చేశారు అని కొంతమంది మనకు కామెంట్ సెక్షన్లో రాశారు. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా నేను చూశాను. మరి ఎదుటి పార్టిసిపెంట్స్ పిఆర్లు అలా చేశారా లేదా అన్నది నేను చెప్పలేను, కానీ అలాంటి మాయాజాలంలో మాత్రము తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, వాళ్ళందరూ చాలామంది పడిపోయారు అని మాత్రం నేను చెప్పగలను. ఏమిటి, ఆర్జీవీ ఇనయ డ్యాన్స్ చేశారు, చూశారా ఇలాంటి ఇనయకు మీరు సపోర్ట్ ఇస్తారా అని చెప్పి కొంతమంది నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాయడం కూడా నేను గమనించాను. వాళ్ళందరూ రేవంత్ ఫ్యాన్సే. ఆశ్చర్యకరంగా నాకు నవ్వు వచ్చింది ఆ కామెంట్స్ చూసి. ఎందుకో చెప్పానండి, మనం జడ్జ్ చేస్తున్నది ఆర్జీవీ ఇనయ డ్యాన్స్ కాదు. అసలు నేను అలాంటివి ఏవి కూడా నేను చూడను. ఇప్పుడు వైరల్ అయింది అని చెప్పి ఇచ్చారు చూడండి, 5 సెకండ్స్ చూసింటాను అంతే, పక్కన పెట్టేశాను. బయట ఉన్నటువంటి సంఘటనల మీదనా అండి మనం బిగ్ బాస్ లోపల ఉన్నటువంటి వాళ్ళ జర్నీని, వాళ్ళ ఆటను డిసైడ్ చేసేది? లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఆడారు, ఒక టైం లైన్ ఉంది కదా బిగ్ బాస్కు 105 రోజులు. నాగార్జున గారు వాళ్ళని మనకు పరిచయం చేసి లోపలికి ప్రవేశపెట్టారు. లోపల వాళ్ళు ఆట ఎలా ఆడుతున్నారు దాన్ని మనం ఏ ప్రిజుడైస్ లేకుండా చూడగలిగే సామర్థ్యాన్ని పెంచుకున్నామా లేదా, ఆబ్జెక్టివ్ థింకింగ్ పెంచుకున్నామా లేదా, ఎలాంటి ప్రిజుడైస్ ఉంటుంది సమాజంలో అని చెప్పడానికి ఈ ఆర్జీవీ ఇనయ డ్యాన్స్ వీడియోను పట్టుకొచ్చి ఇనయ ఓట్లకు గండి కొట్టడానికి ప్రయత్నం చేయడము, ఇనయ మీద అంటే బిగ్ బాస్లో ఉన్న ఇనయ మీద బురద చల్లడానికి ప్రయత్నం చేయడం అన్నది ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఒకసారి బిగ్ బాస్ 1కి వెళ్ళండి. వెళ్ళారా ఫ్లాష్బ్యాక్లోకి? బిగ్ బాస్ 1లో ఒక పార్టిసిపెంట్, ఒక మహిళా పార్టిసిపెంట్, మధ్యలో కోర్ట్ నుంచి ఏవో సమన్స్ వచ్చాయి, టక్కున బయటికి వెళ్ళింది. గుర్తుందా మీకు? పేర్లు నేను చెప్పనండి, ఓయ్ పాత బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ ఇవి. ఈ వీడియోలో బయటికి వెళ్ళి మళ్ళీ 1 డే తర్వాత లోపలికి వచ్చింది. ఎవరో ఆమె మీకు తెలుసు, మాదక ద్రవ్యాల కేసుల్లో ఇరుక్కుంది ఆమె. ఓకే, అది పాయింట్ నెంబర్ 1. మరి ఆమెను మనం జడ్జ్ చేసేటప్పుడు బిగ్ బాస్ లోపల ఆమె ఆట ఎలా ఆడుతుంది అన్నది మనం జడ్జ్ చేసామా? ఆమె మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కుంది కాబట్టి ఈమెకు ఓట్లు వేయకండి అని చెప్పి అన్నామా? వెళ్ళండి టీమిక్స్చర్ ఛానల్కు, బిగ్ బాస్ సీజన్ 1 నుంచి నేను రివ్యూస్ ఇస్తున్నాను, వెళ్ళండి. లోపల ఆమె ఆట ఏ విధంగా ఆడుతుందో దాన్ని మనం జడ్జ్ చేయడం జరిగింది. ఆ కోణంలో చూడడం అనేదండి మన మానసిక పరిపక్వత. ఆమె మాదక ద్రవ్యాల కేసుల్లో ఇరుక్కుంటే అది నిజమా కాదా అన్నది కోర్టు తేలుస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది తేలుస్తుంది, అది పూర్తిగా సపరేట్ వ్యవహారం. ఓకే, బిగ్ బాస్ లోపలికి తీసుకొని వచ్చారు కదా, మరి బిగ్ బాస్ లోపలికి అసలు మీరు ఎందుకు తీసుకొచ్చారని చెప్పి ప్రశ్న వేయొచ్చు మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కున్న వాళ్ళను కదా. లోపలికైతే వచ్చారు, ఆడుతున్నారు కదా, ఆటను మనం చూడాలి. పాయింట్ నెంబర్ 1. బిగ్ బాస్ 2లో ఒక వ్యక్తి పేరు చెప్పను, ఈ బి గ్రేడ్ సి గ్రేడ్ సినిమాలు ఉంటాయి చూడండి, అలాంటి సినిమాలలో యాక్ట్ చేశాడు. ఎస్, ఈ షక్లీలా సినిమాలని పోస్టర్లు, రకరకాలుగా పోస్టర్లు పడుతూ ఉండేవి, అలాంటి సినిమాలలో ఒక పాత్రగా అతను యాక్ట్ చేశాడు. తెలుసా మీకు, ఆ వ్యక్తి ఓట్లు గండిపడేలా చేయడం కోసం ఆ వీడియోస్ను ఆ సమయంలో విపరీతంగా వైరల్ చేశారు. మాకు కూడా టీమిక్స్చర్ ఛానల్ కామెంట్ సెక్షన్లో కూడా ఫుల్ పేస్ట్ చేశారు, మీరు ఎందుకండి ఫలానా వ్యక్తికి మద్దతుగా మాట్లాడుతున్నారు, ఇదిగో చూడండి ఈ వ్యక్తి ఎలాంటి సినిమాలలో నటించాడో చూడండి అని చెప్పి దాన్ని వైరల్ చేశారు. బయట ఎలాంటి సినిమాల్లో నటించాడు ఏంటనేది వేరే టాపిక్ అది. ఓకే, బిగ్ బాస్లో ఎలా ఆడుతున్నాడు ఆ వ్యక్తి అన్నది ఇక్కడ టాపిక్. తర్వాత బిగ్ బాస్ 2లో ఒక వ్యక్తి మీద డివీసీ కేసు ఉంది. డివీసీ కేసు అంటే షార్ట్కట్లో డివీసీ అంటాము, లీగల్ పరిభాషలో డొమెస్టిక్ వైలెన్స్ కేసు అండి, గృహహింస కేసు ఉంది, భార్య కేసు పెట్టింది ఆ వ్యక్తి మీద, మరోపక్క విడాకుల కేసు నడుస్తుంది. గృహహింస కేసులో భాగంగా ఆ వ్యక్తి బిగ్ బాస్ 2లో మధ్యలో బయటికి వెళ్ళి కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం బయటికి వెళ్ళి కోర్టు కేసు ఆ హియరింగ్కి అటెండ్ అయ్యి రావాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఆ వ్యక్తి లోపల ఆడినటువంటి ఆటను మనం జడ్జ్ చేద్దామా, భార్య ఇతని మీద గృహహింస కేసు పెట్టింది కాబట్టి వీడి కోర్టు వేయకండ్రా అని చెప్పి అందామా? ఆలోచించండి, ఆబ్జెక్టివ్ థింకింగ్ అంటే ఇదే అండి, ఎక్కడికక్కడ విడగొట్టి మనం చూడగలిగే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇలా విడగొట్టి చూడగలిగే సామర్థ్యం సంపూర్ణంగా ఉన్నటువంటి ఏకైక వ్యవస్థ మన భారతదేశంలో న్యాయ వ్యవస్థ, కోర్టు సిస్టమ్. ఆ స్థాయికి మనం ఎదగలేకపోవచ్చు, కానీ ఆ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు మనం కూడా ఇప్పుడు జడ్జిమెంటే కదా ఇస్తున్నది, ఎవరు బాగాడారు ఎవరు బాగాడలేదు అని చెప్పి.
అవన్నీ మనం ఇచ్చేటప్పుడు ఆర్జీవీని ఆ బయట ఏదో డ్యాన్స్ చేశారంట, అది ఇక్కడికి ఎందుకు వస్తుందండి? అసంబద్ధం. అలాగే అదే బిగ్ బాస్లో, ఏది బిగ్ బాస్ టూలో మరో వ్యక్తి మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కున్నాడు, తెలుసా మీకు? ఈ గృహహింస కేసులో ఇరుక్కున్న వ్యక్తి, మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కున్న వ్యక్తి బయట ఈ బూతు సినిమాలు, బి గ్రేడ్ సి గ్రేడ్ సినిమాల్లో యాక్ట్ చేశాడు అనుకున్న వ్యక్తి, ఈ ముగ్గురు వ్యక్తులు కూడా సీన్ కట్ చేస్తే బిగ్ బాస్ 2 ఫైనల్స్లో ఉన్నారు, తెలుసా మీకు? అలాగే బిగ్ బాస్ 2 ఫైనల్స్లో ఉన్న ఒకనొక వ్యక్తి యొక్క లైఫ్ పార్ట్నర్ మాదక ద్రవ్యాల కేసుల్లో ఇరుక్కున్నారు. ఆ కేసు నిజమా కాదని కోర్టు తెలుస్తుంది, అది వేరే టాపిక్. అసలు ఇగో ఈమె లైఫ్ పార్ట్నరు మాదక ద్రవ్యాలు అమ్ముకున్నాడు అని చెప్పి ఇష్టం వచ్చాడు, ఇక ఓట్లు వేయకండి ఈమెకు అని చెప్పి అంటామా? మీరు చూడండి, కావాలండి బిగ్ బాస్ 2లో ఉన్నటువంటి ఫైనల్స్లో ఉన్న వాళ్ళని చూడండి, బయట రకరకాల సమస్యలు ఉన్నాయి, వాటన్నింటిని మనం బిగ్ బాస్ విశ్లేషణలో తీసుకొస్తామా? బిగ్ బాస్ ఓట్లు వేసేటప్పుడు చూస్తామా ఏం సమాజంలో బతుకుతున్నామండి? చదువుకున్నామా చదువుకోలేదా? కామన్ సెన్స్ ఉందా కామన్స్ లేదా? బ్రెయిన్ కామన్ సెన్స్ ఉందా లేదా? బ్రెయిన్ ఉందా లేదా? ఆలోచించండి, ఆలోచించండి సార్. తర్వాత ఇంకోటి చెప్తాను, బిగ్ బాస్ 4లో అలాంటి వాళ్ళు ఎక్కువ మనకేం కనిపించలేదు, కానీ బిగ్ బాస్ 5లో ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు మగవాళ్లే. ఒక వ్యక్తి యాక్సిడెంట్ కేసులో ఇరుక్కున్నాడు, తాగి యాక్సిడెంట్ చేశాడు గుద్దాడు అని చెప్పి కేసులో ఇరుక్కున్నాడు. ఓకే, కేసు ఇంకా నడుస్తుంది, క్లోజ్ అవ్వలేదండి, ఓయ్ నడుస్తుంది, హైదరాబాద్లో ఉంది కేసు. అదే బిగ్ బాస్లో, బిగ్ బాస్ 5లో ఇంకో వ్యక్తి తెలంగాణ ఏరియాలో, జిల్లా పేరు కూడా నేను చెప్పాను, వ్యక్తి పేరు కూడా నేను చెప్పాను, యాక్సిడెంట్ చేశాడు గుద్దేశాడు, అవతల వైపు వాళ్ళు పైకి పోయారు. పైకి పోతే ఇతను ఇక మొత్తానికి కూర్చోబెట్టి గొడవ అయింది, అంత అయింది, పైసలు ఇచ్చి ఎన్నో లక్షలు ఇచ్చి కాంప్రమైజ్ చేసుకున్నారు. ఈ వ్యక్తి డ్రైవింగ్లో ఒక వ్యక్తి పైకి పోయాడు, కాంప్రమైజ్ చేసుకున్నారు, బిగ్ బాస్ 5లో తీసుకొచ్చారు ఆ వ్యక్తిని. ఆ వ్యక్తికి తర్వాత చిరంజీవి గారు అవకాశం కూడా ఇచ్చారు ఒక సినిమాలో. పేర్లు చెప్పను, మీకు అన్నీ అర్థమవుతాయి ఇప్పుడు నేను చెప్తున్నా, అన్ని జాగ్రత్తగా బిగ్ బాస్లన్నీ ఫాలో అయ్యి ఉంటే. సో మరి బయట యాక్సిడెంట్ చేసి వచ్చాడండి ఈ అబ్బాయి, లేకపోతే బయట యాక్సిడెంట్ చేసి వచ్చాడండి ఫలానా వ్యక్తి, ఓట్లు గుద్దకండి అని చెప్పి అంటామా? బిగ్ బాస్ లోపల ఏ విధంగా ఆడుతున్నాడు, బిగ్ బాస్ లోపల ఏ విధంగా ప్రవర్తన ఉంది, దాన్ని మనం చూస్తామా? బ్రెయిన్ వాడండి కొంచెం. ఆర్జీవీతో ఇనయా డ్యాన్స్ చేసిందని అది వేరే టాపిక్, అది అసలు బిగ్ బాస్కు సంబంధం లేని టాపిక్. అది బిగ్ బాస్ లోపల ఉన్న టాపిక్ వేరు, బిగ్ బాస్ లోపల ఏ విధంగా ప్రవర్తించారు, నాగార్జున గారు ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు మార్చుకున్నారా లేదా, ఏ విధంగా ప్రోగ్రెస్ అయ్యారు, ఇవన్నీ కదండి మనం చూడాల్సింది. ఆలోచించండి, కామన్ సెన్స్తో ఆలోచించండి. కొద్దిమంది నాకు కామెంట్ సెక్షన్లో, మీరు దేశభక్తి వీడియోలు చేశారు సార్, అవి చేశారు ఇవి చేశారు, ఇనయా ఆర్జీవీతో డ్యాన్స్ చేసింది, ఇనయా అన్సపోర్ట్, అసలు ఆర్జీవీతో డ్యాన్స్ నాకెందుకండి? నేనైతే అసలు అలాంటి చూడును కూడా చూడు, కేర్ కూడా చేయను, పట్టించుకొని కూడా పట్టించుకోను. ఇప్పుడు ఈ వీక్ మీరు వైరల్ అయిందని పెట్టే వరకు ఎవరో పెడితే నేను జస్ట్ ఒక 5 సెకండ్స్ చూశాను, పక్కన పెట్టాను, అసలు అలాంటివి నాకు ఆసక్తి ఉండదు, నాకు చిరాకు అసలు అలాంటి వీడియోలు చూడాలంటే కూడా, పనికి మాలిన వీడియోలు చూడాలంటే నాకు చిరాకు, నా జీవితంలో నేను సమయాన్ని ఇవ్వను కూడా ఇవ్వను అలాంటి వాటికి. బట్ బిగ్ బాస్కు టైం ఇస్తున్నాం కదా, బిగ్ బాస్ అనే ఒక షో మీద, ఆ రియాలిటీ షో మీద ఉన్నటువంటి ఆసక్తితో బిగ్ బాస్ చూస్తున్నాం కదా, అవునా కదా? మరి బిగ్ బాస్లో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కదా, మర్చిపోతారండి. ఇప్పుడు రేవంత్ కూడా ఓట్లు గుద్దుతూ ఉన్నారు కదా, సేమ్ ప్రిజుడైస్ అండి. రేవంత్ పట్ల ఎంత ప్రిజుడైస్ అంటే ఫస్ట్ వీక్ నుంచే ఒక బలమైనటువంటి ప్రిజుడైస్ లోపలికి వచ్చినప్పటి నుంచి, ఏంటంటే ఆయన ఒక సింగర్. రేవంత్ విషయంలోనే కాదు, అంతకుముందు కూడా పాత బిగ్ బాస్ల్లో కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు కదా, ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్, వాళ్ళ మీద ఒక బలమైనటువంటి ప్రిజుడైస్ ఉన్న వర్గం ఉంటుంది, డెఫినెట్గా వాళ్ళు టాప్ 5లో ఉండి తీరతారండి. అతిపెద్ద సెలబ్రిటీ అని చెప్పి అనుకునే వ్యక్తులు, అతి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనుకునే వ్యక్తులు టాప్ 5లో ఉండి తీరతారు, రేర్ ఆఫ్ ద రేరెస్ట్. బిగ్ బాస్ 1 పక్కన పెట్టండి, అది చాలా ఐడియల్ బిగ్ బాస్, అది తర్వాత బిగ్ బాస్లన్నీ మీరు చూడండి, గమనించండి, మీకే తెలుస్తుంది. రేవంత్ ఫస్ట్ వీక్ ఆయన నామినేషన్లో ఉండగానే 35-40% ఓట్ షేర్ పడుతోంది, ఆయన ఇంకా ఏం చూపించాలి, ఏం ఆడుతున్నాడు ఏంటి అని. మిగతా వాళ్ళకంత లేదు, మిగతా వాళ్ళు ఎవరో తెలియదు. ఇప్పుడు ఈనాయో నాకు తెలియదు, ఈనాయ ఎవరో బిగ్ బాస్కి వచ్చే వరకు, ఐ డోంట్ నో కీర్తి. నాకు మా వైఫ్ చెప్తున్నారు, ఏమని ఫలానా కార్తీక దీపం సీరియల్లో ఈమె ఇదేస్తుంది, ఇంకొక ఆమె శౌర్య పాత్ర వేస్తుంది, ఏదో చెప్తున్నారు, వెండమే తప్ప ఐ డోంట్ నో. రాజ్ ఐ డోంట్ నో, శ్రీ సత్య ఐ డోంట్ నో, టీవీ సీరియల్స్ చూడండి నాకు తెలియదు, ఆదిరెడ్డి ఐ నో హిజ్ నేమ్, దెన్ ఆయన రివ్యూస్ ఏం చూడను,
బట్ ఐ నో దట్ హీస్ ఎ రివ్యూవర్, తెలుసు బాలాదిత్య, ఐ నో బాలాదిత్య. ఏది డైరెక్ట్గా కాదు, డైరెక్ట్గా అనుకునేరు సినిమాల ద్వారా, ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళం ఇలాంటి సినిమాలు చూసింటాం తెలుసు. రేవంత్, ఆ ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్ నేనేం చూడలేదు, బట్ పేపర్లో పడితే చూశాను, ఓ ఇండియన్ ఐడల్ గెలిచాడట మన తెలుగువాడు రేవంత్, ఓ ఓకే అని చెప్పి అనుకున్నాను. సినిమాలో పాటలు పాడతాడు, మీరు ఇండియన్ ఐడల్ చూసిన వాళ్ళు ఉన్నారు, బాలసుబ్రహ్మణ్యం గారి ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఈటీవీలో అవన్నీ వచ్చింటాయి కదా, రేవంత్ పాటలు పాడటము, అలా మీకు కొంత ఆల్రెడీ రేవంత్ మీద ఒక పాజిటివ్ బ్యాక్గ్రౌండ్ అనేది ప్రిపేర్ అయ్యి ఉంది. ఆ ప్రిజుడైస్తో చూస్తున్నారు, లోపల ఆయన ఏం చేస్తున్నాయని కరెక్ట్ అనేటటువంటి ఫీలింగ్లో ఉన్నారు. నేను మెచ్చుకోలేదండి, ఎన్నో వీడియోస్లో పొగిడాను నేను రేవంత్ని, ఎన్నో వీడియోస్లో ఆయన వైపు నేను స్టాండ్ తీసుకొని మాట్లాడాను. ఫైనల్గా వస్తున్న కొద్దిగా గమనిస్తూ ఉంటే చాలా చాలా విషయాలు బయటపడుతున్నాయి ఆయన లోపల, ఆ రియాలిటీ లోపల సమస్యలు ఉన్నాయి. ఆయనకు మరి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా అని చెప్పి నేను మాట్లాడకుండా ఎలా ఉంటాను? ప్రిజుడైస్తో చూస్తున్నారండి, ఫలానా టైంలో ఫలానా మ్యూజిక్ డైరెక్టర్ రేవంత్ని పొగిడాడు, ఫలానా టైంలో చిత్రా గారు మెచ్చుకున్నారు, లేకపోతే ఫలానా టైంలో కీరవాణి గారు మెచ్చుకున్నారు, ఫలానా టైంలో బాలు గారు ఇలా అన్నారు. ఈ పాజిటివ్గా రేవంత్ గురించి మాట్లాడే వీడియోలు మీకు 100 దొరుకుతాయి. ఎందుకని, పెద్ద సెలబ్రిటీ కాబట్టి, లోపల ఉన్న వాళ్ళందరితో పోల్చితే చిన్న గీత పెద్ద గీత గీసి చూస్తే పెద్ద సెలబ్రిటీ కాబట్టి ఆబ్వియస్గా మీకు చాలా ఎక్కువగా దొరుకుతాయి పాజిటివ్గా. సో ఆ ప్రిజుడైస్తో చూస్తున్నారు. అంతే, ప్రాదిరెడ్డికి సంబంధించి కూడా ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు, ఆయన ఆట నచ్చి వేసిన వాళ్ళు ఉండొచ్చు, నేను కామెంట్ సెక్షన్లో చూస్తాను. ఆదిరెడ్డి సతీమణి ఏదో యూట్యూబ్ ఛానల్ ఏదో రన్ చేస్తున్నారు కదా, దానికి ఉన్నటువంటి ఫ్యాన్స్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, అదే కోణంలో ఆదిరెడ్డి అన్నయ్య, ఆదిరెడ్డి అన్స్, ఆయన తప్పు చేస్తున్నా కానీ సిల్లీ నామినేషన్స్ చేస్తున్నా కానీ, సిల్లీ నామినేషన్స్ అండి ఆదిరెడ్డి చేసినవి చాలా, అర్థమవుతుందా? అయినా కానీ అంటే ఆ ప్రిజుడైస్ని బ్రేక్ చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. నేను ప్రిజుడైస్ని బ్రేక్ చేశాను, బ్రేక్ చేస్తాను, ఆల్వేస్ ప్రిజుడైస్ బ్రేక్ చేయడం ట్రై చేస్తాను. ఇలా ఆర్జీవీ డ్యాన్స్ చేస్తున్న అది నేను పట్టించుకోను, కేర్ చేయను, నిజంగా ఆ వీడియో నాకు చూపిస్తే ఏంటి దిక్కుమాలిన డ్యాన్సులని తిడతాను, నా క్యారెక్టర్ ప్రకారము తిడతాను. బట్ బిగ్ బాస్ లోపలికి వాళ్ళు వెళ్ళినప్పుడు మనం విశ్లేషించేటప్పుడు బయట ఉన్నటువంటి దాన్ని, లోపల ఉన్నటువంటి దానికి ప్రిజుడైస్ తీసుకొని వచ్చి మనం ఆలోచించడం మొదలు పెడితే మన విశ్లేషణ సామర్థ్యం ఏమైనట్టండి? ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. అలా కనుక బిగ్ బాస్ 1లో ఒక వ్యక్తిని చెప్పాను ఇంతకుముందే నేను, అసలు ఆ వ్యక్తి అన్ని వారాలు రాకూడదు మరి మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కుందంటే. బిగ్ బాస్ 2లో మీకు ఫైనల్స్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి నేను టపటపటపటప చెప్పాను. ఒక వ్యక్తి ఏమో బి గ్రేడ్ సినిమాల్లో యాక్ట్ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి, ఒక వ్యక్తి భర్త మాదక ద్రవ్యాల కేసుల్లో ఇరుక్కున్నటువంటి సంఘటన, ఒక వ్యక్తి ఏమో డైరెక్ట్గా మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కున్నటువంటి సంఘటన, ఒక వ్యక్తి ఏమో డైరెక్ట్గా భార్యను వేధించాడని చెప్పి గృహహింస కేసులో ఇరుక్కున్నటువంటి సంఘటన, మరి వాళ్ళందరూ టాప్ 5లో ఉన్నారు. ఆట అండి, బిగ్ బాస్లో ఎలా ఆడుతున్నారు ఏమిటి దాన్ని చూడడానికి ప్రయత్నం చేయండి, అదే ఎదిగిన మానవుని లక్షణము. అంతేగాని అక్కడ అలా చేశారు, బయట ఇలా చేశారు, బయట అలా చేస్తే ఆ సంఘటనలు వేరు, దానికి పడే శిక్ష వేరు, దానికి పడే తిట్లు వేరు, చెడ్డ సంఘటనలు ఏమైనా ఉంటాయి, మంచి సంఘటనలు ఏమైనా ఉంటాయి, దానికి వచ్చే అప్లాజు వేరు, దానికి వచ్చే పొగడతలు వేరు. కానీ లోపల ఈరోజు మనం బిగ్ బాస్ చూస్తున్నాం, అర్థమవుతుందా మీకు? అసలు ఆ పాయింటే మిస్ అవుతున్నారు చాలామంది. ఓకే, సో ఇది దీన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి, ఈ ప్రిజుడైస్ బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేయండి. రేవంత్ ఏమి ఇండియన్ ఐడలు గెలిచాడు, సింగర్ వాళ్ళు పొగిడారు, వీళ్ళు పొగిడారు, అదే ప్రిజుడైస్ అండి. ఆయన ఎన్ని పనులు చేస్తున్నా, మాటలు ఫ్లిప్ చేస్తాడు, ఇష్టం వచ్చినట్టు ఫ్లిప్ చేస్తాడు. రేవంత్ అర్ధాకలతో ఉంచాడు హౌజ్ని, 2 సార్లు అవకాశం వస్తే కెప్టెన్గా 2 సార్లు అర్ధాకలతో ఉంచాడు. ఆయనను మాత్రమే ఏకాభిప్రాయంతో కెప్టెన్గా అనుకోవట్లేదు, ఆయన అన్యాయం జరిగిందని చెప్పి మొత్తుకుంటాడు. వేరే వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది, రోహిత్కి అన్యాయం జరిగింది, ఇనయాకి అన్యాయం జరిగింది, వీళ్ళందరికీ అన్యాయాలు జరిగాయి ఏకాభిప్రాయంలో. వాళ్ళు ఎక్కువ కేకలు పెట్టరు, ఈ క్యాండిడేట్ ఎక్కువ కేకలు పెట్టేసరికి ఈ క్యాండిడేట్కి ఏకాభిప్రాయంతో అన్యాయం జరిగిందనటువంటి ఫీలింగ్ అనమాట. మరి ఎవరు మాట్లాడాలండి ఇవన్నీ చెప్పండి? రేవంత్ ఫ్యాన్స్ పెరిగారు, రేవంత్కు ముందు నుంచే ఫ్యాన్స్ ఉన్నారు, ఓట్లు కూర్చొని నేను అలాగే మాట్లాడమంటారా? రేవంత్కి అసలు సపోర్ట్ ఇవ్వలేదా మేము? కొంతమంది అండి నేను చూస్తాను కామెంట్ సెక్షన్లో పిచ్చ పిచ్చ వాగుడు వాగుతున్నారు కామెంట్ సెక్షన్ లోపల, రేవంత్ని నేను ఏదో బ్లేమ్ చేస్తున్నానని. విమర్శకు బ్లేమ్కు కూడా తేడా తెలియనటువంటి స్థితిలో ఉన్నారు. 300 వీడియోలు నేను పెట్టింటే 230కి పైగా వీడియోలు రేవంత్ను పొగుడుతూనే ఉండింటాయండి. వీడియోస్ ఫస్ట్ నుంచి మీరు చూస్తే సింహభాగం రేవంత్ను పొగిన వీడియోసే ఉంటాయి టీమిక్చర్ ఛానల్లో. మరి అలాంటి నేను అదే ఫ్లోలో నేను వెళ్ళిపోవచ్చు కదా, ఎలాగో రేవంత్ గెలుస్తాడని చెప్పి 4-5 వారాల ముందే క్లారిటీ ఉంది, మాకు అందరికీ క్లారిటీ ఉంది, పొగుడుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా, నాకు కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, నేను కూడా చాలా హ్యాపీగా ఉంటాను, ఎందుకంటే రేవంత్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి తిట్లు కూడా మాకు తక్కువ తప్పుతాయి, ఎక్కువ పొగడతలే వస్తాయి కామెంట్ సెక్షన్లో. ఐ డోంట్ డూ దట్, ఐ డోంట్ వాంట్ టు డూ దట్.
ప్రిజుడైస్ బ్రేక్ చేస్తాను. ఆబ్జెక్టివ్ థింకింగ్ అండి, అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఫలానా సంఘటనలో రేవంత్కు అన్యాయం జరిగిండొచ్చు. ప్రతి సంఘటనలో అన్యాయం జరిగిందని ఎందుకు అనుకుంటారండి బిగ్ బాస్లో? ఒక సంఘటనలో అద్భుతంగా ఆడి ఉండొచ్చు బిగ్ రేవంత్, ప్రతి సంఘటనలో అద్భుతంగా ఎందుకు ఆడతాడండి? సో మరి దాని గురించి ఎవరు మాట్లాడాలండి? అర్థమవుతుంది మీకు ఇదేనమాట. అలాగే సూర్యాది పట్టుకొస్తారు, నేను నైటే ఇచ్చాను. నేను మీలో పాపం చెయ్యని వాడు ఎవరో చెప్పండి అని చెప్పి, మనలో, మీలో కూడా కాదు, మనలో పాపం చేయని వాడు ఎవరో చెప్పండి. డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు రాసినటువంటి పాట, బైబిల్ రెఫరెన్స్ తీసుకొని రాసినటువంటి పాట. ప్రతి ఒక్కరిలో దోషాలు ఉన్నాయి. మరి దోషాలు ఉన్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారా? ముందుకు అంటే ఆ దోషాలను, అంటే తప్పులను ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసిన వాళ్ళను, అంటే ట్రాక్ లోపలికి వచ్చినటువంటి వాళ్లను మళ్ళీ పట్టుకొని పాతది తీసుకొచ్చి నువ్వు ట్రాక్ తెప్పావు గద్దల్లాగా పొడుచుకు తింటారండి. ప్రతి ఒక్కరిలో దోషాలు ఉంటాయి. వాళ్ళు మాత్రం ట్రాక్ తప్పుతారు, 10 సార్లు 20 సార్లు ట్రాక్ తప్పుతారు, ఇంకా ట్రాక్ తప్పే ఉంటారు. ఈ అమ్మాయి ఒకసారి ట్రాక్ తప్పింది గేమ్లో నుంచి అని చెప్పి పీకు తింటూ ఉన్నారు. ఇంకా కామెంట్ సెక్షన్లో గమనిస్తున్నాను, శిరీష్ షణ్ముఖ్ కంప్లీట్ చిట్ట చివరి వరకు అదే పనిచేశారండి ఆ బిగ్ బాస్లో. అందుకని మాట్లాడుకున్నాం మనం, ట్రాక్ లోపలికి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకోవాలా? నేను మీకు ఏక్ రుకా హువా ఫైస్లా సినిమా గురించి చెప్పాను, గుర్తుందా మీకు? పాత బిగ్ బాస్లో మళ్ళీ ఆ వీడియో తీసుకొచ్చి ఇక్కడ పబ్లిష్ చేస్తాను, చూడండి. ఆబ్జెక్టివ్ థింకింగ్ పర్ఫెక్ట్ మూవీ అన్నమాట. ఓకే, అంటే అంతకుముందు ఎలా ఉన్నారు, ఏమేమి సంఘటనలు జరిగాయి అన్న దాన్ని బట్టి కాదు మనం జడ్జిమెంట్ తీసుకోవాల్సింది. ఒక సంఘటనలో ఆ సంఘటనలో ఏం చేశారన్న దాన్ని బట్టి ఉంటుంది జడ్జిమెంట్ ఎప్పుడైనా కానీ. అర్థమైందా? అంతకుముందు ఒకసారి దొంగతనం చేశాడు సార్ వీడు అని చెప్పి ఇప్పుడు ఖచ్చితంగా హత్య వీడే చేసి ఉంటాడని చెప్పి నమ్మరు ఎవరు కూడా. అందుకే ఎక్కువ టైం ఇస్తారు కోర్టు లోపల. ఒక్కొక్క కేసు తెమలడానికి ఎందుకు టైం పడుతుంది అనుకున్నారు? అప్పుడెప్పుడు దొంగతనం చేశాడు సార్ కాబట్టి వీడే హత్య చేసి ఉంటాడు, నమ్మరు జడ్జు. చాలా సాక్ష్యాలు కావాలి నిజంగా చేశాడా లేదా. ఒక్కొక్కటి అసలు ఫిల్టర్ చేసుకుంటూ వస్తారు. ఆబ్జెక్టివ్ థింకింగ్ అనేది ఆ రేంజ్లో అప్లై చేస్తారనమాట. సో ఇదండి ఆబ్జెక్టివ్ థింకింగ్ అంటే. అర్థమవుతుందా? అది విషయం. ధన్యవాదాలు.